మన పాఠం పేరు సమసమాజ స్థాపనకు కావలసినది ఏది? సమసమాజ స్థాపనకు కావలసినది ఏది? చట్టమా, తుపాకీ గొట్టమా? ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి ప్రపంచ పరిస్థితిని గనక మనం ఆలోచించినట్లయితే ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, హత్యలు, మారణకాండలు ఎన్నో సమాజంలో జరుగుతుండడం మనం ప్రతిరోజు టీవీలలో చూస్తున్నాం, న్యూస్ పేపర్ల ద్వారా చదువుతున్నాం, అందరూ చెప్పుకుంటుంటే వింటున్నాం. ఇలాంటి పరిస్థితులు ఒక్క మన దేశంలోనే కాదండి, ప్రతి ఒక్క దేశంలోనూ ఇదే పరిస్థితి. అమెరికా, బ్రిటన్, ధనిక దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎక్కడ చూసినా అల్లర్లు జరుగుతున్నాయి. దానికి కారణం గనక మనం ఆలోచించినట్లయితే ధనవంతుడు, బీదవాడు అనే తేడాలు, బలవంతుడు, బలహీనుడు అనే భేదాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరి హృదయాలలో, వారి సమాజంలో ఉండటం వలన ఇలాంటి అల్లర్లే జరుగుతున్నాయండి. పేదవాడు ఎప్పుడు ఇంకా నిరుపేదగానే మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా అధిక ధనవంతుడు అయిపోతున్నాడండి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వందల సంవత్సరాల నుండి ఎంతోమంది సంఘ సంస్కర్తలు, అధికారులు, రాజులు ఎంతోమంది సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని ఎన్నో ప్రయత్నాలు చేశారండి. అందులో ఒక మనిషి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆవిడెవరంటే ఒకప్పటి భారత ప్రధాని, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారండి. ఆమె సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని మన భారత రాజ్యాంగాన్ని సవరించి ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిందండి ఆవిడ బ్రతికున్న దినాలలో. ఆ చట్టం ఏంటంటే ల్యాండ్ సీజింగ్ యాక్ట్. ల్యాండ్ సీజింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో ఉన్న ధనవంతులందరి దగ్గర ఎంత ధనం అయితే ఉందో, ఎన్ని భూములైతే ఉన్నాయో, వారికి ఎన్ని ఆస్తుపాస్తులు అయితే ఉన్నాయో, వాటికి ఒక లిమిట్ పెట్టింది. ఉదాహరణకి భూభాగం అనుకోండి, ఆ కుటుంబానికి 15 ఎకరాలు మాత్రమే ఉండాలి. 100,000 ఎకరాలు ఉంటే అవన్నీ గవర్నమెంట్ స్వాధీనపరుచుకుంది. కేవలం ఆ కుటుంబానికి 15 ఎకరాల భూమి మాత్రమే ఉండాలని ఒక లిమిట్ పెట్టిందండి. అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి ఆ భూములన్నీ అప్పగించాలి. ప్రభుత్వం వాటిని సేకరించి ఇల్లు లేని వారికి, బీదలైన వారికి, పంట పొలాలు లేని వారికి ఆ భూమిని సేకరించాలని, సమాజంలో సమానత్వం అనేది గొప్పవాడు బీదవాడు అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా బ్రతకాలని ఆవిడ ఆ చట్టాన్ని ప్రవేశపెట్టిందండి. ఆ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆవిడ మరణించడం కూడా మనం చూసాం. ఇలాంటి ఆలోచనలు కలిగిన ఎంతోమంది రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు ఎన్నో ప్రయత్నాలు చేశారండి. అవి ఏవి నెరవేరలేదు. వారు చేసిన చట్టాలు సమాజంలో అమలు కాలేదు. దానికి కారణం ఏంటో తెలుసా అండి? సరిగ్గా చట్టాన్ని అమలుపరిచే అధికారులు లేకపోవడం అండి. వారిలో కూడా ఎంతోమంది దొంగలు వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ప్రపంచంలో ఏ మనిషి వల్ల సాధ్యం కానిది ఒక్క బైబిల్ వల్లనే సాధ్యమవుతుందండి. సమాజంలో సమానత్వం నెలకొల్పాలంటే అది కేవలం ఒక బైబిల్ వల్లే సాధ్యం. మనుషులు చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించట్లేదు? వాళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు సమానత్వాన్ని నెలకొల్పాలని, అవి ఎందుకు ఫలించట్లేదు అని మనం బైబిల్ ప్రకారంగా ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 3-6 వచనాలు చూడండి. 3-6 వచనాలు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని
యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరువాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతి యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పెను. ఇక్కడ ఇస్కరియోతి యూదా మనకు కనిపిస్తున్నాడండి. ఏ విధంగా కనిపిస్తున్నాడండి? అధికార దుర్వినియోగం చేశాడండి. ఒక ఆమె యేసు మీద ప్రేమ కలిగి ఆయన్ని అత్తరతో అభిషేకిస్తే, ఆయన పాదాలని అత్తరతో కడిగి తుడిస్తుంటే, అప్పుడు యూదా ఏమంటున్నాడు? బీదల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు ఈ అత్తరు ఎందుకు అమ్మేయలేదు? 300 దేనారాలు వస్తాయి కదా, అదంతా అనవసరంగా ఆయన పాదాల మీద పంపేశావు. నీ వలన ఎంత నష్టం జరిగింది. ఒకవేళ నువ్వు ఆ ధనాన్ని బీదల కోసం ఇస్తే మేమందరికీ సమానంగా పంచుదును కదా అని అంటున్నాడండి యూదా. వాడు ఎలా చెప్పినది? బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. చూసారా, ఇస్కరియోతి యూదా వాడికి అధికారం ఇచ్చాడు యేసు. ఇగో సేకరించబడిన ధనమంతా నీ దగ్గర ఉంచు, సమయం వచ్చినప్పుడు బీదలకు పంచుదాం, వాళ్ళకి ఆకలేసినప్పుడు రొట్టెలు పెడదాం, వాళ్ళకి అవసరమైనప్పుడు వాటిని పంచి ఇద్దాం అని యేసు ఇస్కరియోతి యూదాను పెడితే వాడికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరిచాడండి. బీదల డబ్బు, బీదల కోసం వినియోగించాల్సిన ధనాన్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు, వాడు దొంగిలిస్తున్నాడు ఆ ధనాన్ని. అలాంటి ఇస్కరియోతి యూదాలు ఈనాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అలాంటి క్రూరమైన మనస్తత్వం, దొంగిలించే బుద్ధి కలిగిన ఇస్కరియోతి యూదాలు నేడు సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తున్నారండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏం చెప్తాడండి ఎలక్షన్స్కి ముందు? నేను మీకోసమే శ్రమ పడతాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు మీకోసమే నా కష్టాన్ని అంతా ఇస్తాను, బీదలంటే నాకు ఎంతో ప్రేమ, చంటిపిల్లాడు ముడ్డి కూడా కడుగుతాడండి, ముసలమ్మకు ముద్దు పెడతాడు ఏదో ప్రేమ కలిగినట్టు, అక్కడ రోడ్లు ఊడుస్తాడు సమాజంలో సేవ చేస్తామని, ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు నటిస్తాడండి ఎలక్షన్స్ ముందు ఏదో ఎంతో ప్రేమ ఉన్నట్టుగా. అదే పదవి వచ్చిన తర్వాత ఇస్కరియోతి యూదా లక్షణాలు కదండి. ఇస్కరియోతి యూదా ఎలాగైతే బీదల సొమ్మును వాళ్లకు వినియోగించుకుంటా వాడు దొంగిలిస్తున్నాడో, ఈనాడు రాజకీయాల పరిస్థితి కూడా అలాగే ఉందండి. ప్రజల దగ్గర ధనాన్ని సేకరిస్తున్నారు, ఇటు హౌస్ ట్యాక్స్ అంటారు, వాటర్ ట్యాక్స్ అంటారు, ఇంకా కరెంటుకి ట్యాక్స్, మనం కొనుక్కున్న వాడుకుంటున్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ సేకరిస్తున్నారండి. దేనికోసం సేకరిస్తున్నారు బాబు అని అడిగితే సమాధానం ఎలా ఉంటుందండి? మీకోసమే, మేము సేకరిస్తున్న ధనాన్ని మీ అభివృద్ధి కోసమే వినియోగిస్తాం, రోడ్లు వేయిస్తాం, ఎవరైనా భేదవారు ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే ఆ డబ్బుతో ఉద్యోగాలు వేయిస్తాం, సమాజంలో సేవ చేస్తామని అందరి దగ్గర ట్యాక్సులు వసూలు చేసి ఏం చేస్తున్నారండి? బీదల కోసం ఉపయోగిస్తున్నారు ఎక్కడైనా? లేదండి. ఈనాడు ఏ రాజకీయ నాయకుడి మీద చూసినా కేసులే, కుంభకోణాల కేసులు. రోజు సిబిఐ వాళ్ళు ఎవరినో ఒకరిని పిలుస్తున్నారట ఇంటరాగేషన్ చేయడానికి, అరగంట గంట కాదండి, రోజుల తరబడి ఇంటరాగేషన్ చేస్తున్నారంటే ఎన్ని వేల కోట్లు నొక్కేసి ఉంటారు, ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని నొక్కేసి వాడి పొట్టలో పోసుకుంటున్నాడు చూడండి. ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉందండి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందులో మాత్రం అందరూ సమానమే. ప్రజాధనాన్ని దోచుకోవడంలో అందరూ సమానత్వాన్ని పాటిస్తున్నారు రాజకీయ నాయకులు, కానీ పనిచేసే విషయానికి వచ్చేసరికి అందరూ నొక్కేయడానికి ఆలోచిస్తున్నారండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి కుమార్తె కనిమోలి 8,000 కోట్లు నొక్కేసిందండి, 2,000 కోట్లండి. మరలా ఏం చెప్పింది? ప్రజాసేవకురాలు, ప్రజలకు సేవ చేస్తామని అంటున్నారు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు మీద కూడా సిబిఐ ఇంటరాగేషన్ అంట, వైఎస్ జగన్ మీద సిబిఐ ఇంటరాగేషన్. ఎందుకు? అందరూ నాయకులే,
అందరూ బీదల సొత్తును బీదల కోసం సమకూర్చబడిన ధనాన్ని మృంగి వేయాలని. వాళ్ళ ఆస్తుల లిస్టు చూపించమంటే ఎలక్షన్స్ ముందే ఒక్కొక్కరు అంత చూపించారండి. మాకు కోటి కంటే ఎక్కువ లేదని అంటున్నారు, కానీ స్విస్ బ్యాంకులో వేల కోట్ల ధనం ఎలాగొచ్చింది చెప్పండి. అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా నొక్కేయడం. గాలి బ్రదర్స్ వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు అధికారులే, రాజకీయ నాయకులే, ఎన్నో గనుల్ని మింగేశారండి. కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా వినియోగించారు. ప్రభుత్వ భూములను ఎన్నో స్వాధీనపరుచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సమసమాజం సాధ్యమంటారా? ప్రభుత్వాలు ప్రజలకు ఖర్చు పెట్టమని అందరిలో సమానత్వం నెలకొల్పాలని ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా, ఎన్నో చట్టాలు ప్రయోగిస్తున్నా ప్రజలకు అవి అందటలేదంటే ఇస్కరియోత్ యోధా లాంటి ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారండి సమాజంలో. ప్రజలకు సేవ చేస్తామనే పేరుతో దోచుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? అది ఎవరో చెప్పలేరండి, ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 4:1-2 మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చాలండి, మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయని చెప్తున్నారండి? మీ అవయవములో పోరాడు భోగేచ్ఛల నుండియే. రాజకీయ నాయకుడు అవ్వగానే వాడిలో కోరిక పుడుతుంది, నాకంటే ముందున్నాడు, ఇంత దోచుకున్నాడు కాబట్టి మనం అంతకంటే డబల్ దోచుకోవాలి. చూసారా, ఎంతో ధనాన్ని సంపాదించాలి, వెండి బంగారాలు సంపాదించుకోవాలి. గాలి బ్రదర్ దేంట్లో అన్నం తింటాడంటే అండి, బంగారు పళ్ళెం ఇప్పుడు దేంట్లో తింటున్నాడు? సిల్వర్ చెప్పండి, ఒక చెప్పలో భోజనం వేస్తున్నారు సాధారణంగా పప్పన్నం. ఇంట్లో బంగారం పళ్ళెంలో చికెన్ మటన్ వేసుకొని తిన్నాడు, అది వాడి కోరిక అలా తినాలని. సద్దాం హుస్సేన్ వాడి స్నానాలు గది, వాడు నాయకుడే, 200 కోట్లు పెట్టి స్నానం చేసుకుని బాత్రూమ్ ఎలా కట్టుకుంటే పడుకునే పడగది ఎలాగుంటుంది, భోంచేసే డైనింగ్ హాల్ ఎలాగుంటుంది. వాళ్ళు నాయకులేనండి, వాళ్ళలో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఎవరినైనా అడిగితే ఇస్తారేంటి? దోచుకోవాలి, ప్రజాధనాన్ని దోచుకోవాలి, అప్పుడే వాళ్ళ కోరికలు నెరవేరుతాయండి. ఇలా ప్రతి ఒక్కరిలో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇలాంటి ఎన్నో పుచ్చులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆడి పదవి నేను కొట్టేయాలంటే ముందు ఆడిని లేపేయాలి. పదవుల కోసం కొట్టుకుంటున్నారండి, పదవుల కోసం ఎలాంటి నీచ కార్యాలు చేయడానికైనా దిగజారిపోతున్నారు. దానికి కారణం వారి అవయవాలలో పుట్టిన భోగేచ్ఛ కోరికలు తీర్చుకోవడానికి అండి. వారి కోరికలు తీర్చుకోవడానికి అధికారులు అవుతూ నాయకులు అవుతూ ప్రజల సొమ్మును లాక్కుంటున్నారు, ప్రజల సొమ్మును దోచేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో సమానత్వం ఎలా నెలకొంటుంది చెప్పండి? ఇలాంటి మనుషులు ఉన్నంతకాలం సమాజంలో సమసమాజం అన్నది సాధ్యం కాదండి. ఇంకా కిందకి వివరాల్లోకి వెళ్తే ఒక ఇక్కడ కాదమ్మా ఒక చక్కని విషయాన్ని మనకు బైబిల్లో వ్రాయబడింది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ఏం రాయబడిందండి? మొట్టమొదటి మాట అవయవాలు అని అన్నాడు. అవయవాలు అని ఏం చెప్పాడు? కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవా చెప్పాడు కాదు. చూడండి, జారత్వం అంట, ఇది అవయవమండి. ఇంకా అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ అవయవాలు అంటున్నాడు. ఏంటండి, చిన్నప్పుడు మనం స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు ఒక బొమ్మ గీసి ఆ బొమ్మలో ఏం రాస్తారండి? కళ్ళు ప్లేస్లో దురాశ అని రాయి మనం చదువుకున్నావా? చేతుల దగ్గర ధనాపేక్ష అని చదువుకున్నావా? లేదండి, వీటికి అవయవాలకి పేర్లు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, ఇలా శరీర అవయవాలు అన్నింటికి పేర్లు ఉండగా ఇక్కడ ఏమంటున్నాడండి? అవయవాలని వేటిని పిలుస్తున్నాడు? ధనాపేక్షని పిలుస్తున్నాడండి, జారత్వాన్ని పిలుస్తున్నాడు. అంటే
ఆ లక్షణాలు ఇస్కరియోతి యోధాలోంచి వచ్చిన లక్షణాలు శరీర అవయవాలుగా మారిపోయి చూడండి. కళ్ళ ప్లేస్లో ఉండే కళ్ళ చోటులో ఏముంటుందండి, జారత్వం కనిపిస్తుంది. పాపమును చూసి మానలేని కన్నులు అని అంటాడు. నోటి దగ్గర ఏమొచ్చింది? అబద్ధపు మాటలే. చేతలతో అన్ని అకృత్యాలే. కాళ్ళతో చేయరాని కార్యాలు చేయడానికి పరుగులాడుతున్నారండి. అందుకే దేవుడు మొదటి శతాబ్దంలోనే, భవిష్యత్తులో ఇలాంటి వారు ఉంటారు, ఇలాంటి అవయవాలు కలిగిన వారు ఉంటారు కాబట్టి మొదటి శతాబ్దంలోనే వ్రాయించాడండి. అవయవాలు అంటే మనకున్నవి కాదంట, వాటి పేర్లే మారిపోయాయి. ఇలాంటి క్రూరమైన మనస్తత్వంతో సమాజంలో బ్రతుకుతున్నారండి ఎంతోమంది ప్రజలను దోచుకుంటూ. ఇంకా శరీరానికి ఆత్మకి ఉన్న విభేదాన్ని పోల్చుతూ మరొక మాట వ్రాయబడింది చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5:16-17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉపేక్షించును. ఈ ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చూడండి, ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో వాటిని చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకు? అవయవాలలో మార్పులు జరిగిపోయాయి. కళ్ళ ప్లేస్లో జారత్వం వచ్చేసింది, హృదయం ప్లేస్లో ధనాపేక్ష వచ్చేసింది. ఇలా శరీర అవయవాలకు ఉన్న కోరికలను యాకోపత్రులకు చదువుకున్నట్టు శరీర అవయవాలలో పోరాడు మీ భోగేచ్చల వలన. మీలో ప్రతి ఒక్క అవయవానికి కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, రాజకీయ నాయకుల మధ్య పోటీలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి అవయవాలు కలిగిన మనిషి సమాజంలో ఎందరో మంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కడు ధనాన్ని సంపాదించాలి, పక్కవాడిని దోచుకోవాలి, బలహీనుడి దగ్గర ఆక్రమించాలి. ఇలాంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారండి. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు కలిగిన వారు ఈనాడు లేరు. ఈనాడు మరి నిన్న మొన్న పుట్టలేదండి, సుమారు 3,000 సంవత్సరాల క్రితమే పుట్టారు. సుమారు 3,000 సంవత్సరాల క్రితమే పుట్టిందండి ఇలాంటి అవయవాలు కలిగిన వారిలో ఒక దుష్ట ఆలోచన. ఏంటో చూడండి ఒకసారి, 8:4-6 చదవండి. 8:4-6 ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను, గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. చాలండి, ఇశ్రాయేలీ జనాంగానికి ఏం కోరిక పుట్టిందండి? వాళ్ళ అవయవాలలో పోరాడు భోగేచ్చల వలన సకల జనుల మర్యాదల చొప్పున. అప్పటికే ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, అన్ని రాజ్యాలకి రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అలాంటి రాజును మాకు కూడా కావాలి, అలాంటి రాజును మాకు కూడా నియమించు అని సమూయేలు అడుగుతున్నారండి. సకల జనుల మర్యాద అంట, వాడిని చూసి వీడి వాత వేసుకోవాలంట, వాడికి ఉన్నది నాకు కూడా కావాలి. ఒక మెడలో బంగారం వేసుకొని వెళ్తుంది, అలాంటి బంగారం నాకు కూడా కావాలి, కొనుక్కోడానికి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలి. అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీ జనాంగం ఏమడుగుతున్నారండి సమూయేలుని? మాకు న్యాయము తీర్చుటకై ఒక రాజు కావాలని అంటున్నారు. ఏం దేవుడు న్యాయం తీర్చట్లేదండి వాళ్ళకి? దేవుడు వాళ్ళకి న్యాయం తీర్చలేదా? అందరినీ సమానంగా చూశాడండి, అందరికీ ఒకే రకమైన ఫుడ్, ఆకాశంలో దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడండి, మన్నాను కురిపించాడు వాళ్ళ కోసం.
అందరూ సమానంగా తినాలని. వాళ్ళు నడుస్తుంటే పగటిపూట మేఘస్తంభాన్ని ఏర్పాటు చేశాడండి. అమ్మో నా పిల్లలు ఎండకు తట్టుకోలేరేమో. వాళ్ళకి నీడ ఉండాలి కాబట్టి మేఘస్తంభం. అందరికీ నీడ వచ్చిందా కొందరికే వచ్చిందండి? అందరికీ నీడండి. ఉన్న 600,000 మందికి నీడ. రాత్రిపూట చలి ఉంటుందేమో అనుకుని అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అందరికీ పెట్టాడండి. కొందరికి పెట్టి కొందరికి పెట్టకుండా లేడు. అందరినీ సమానంగా చూస్తుంటే, అందరికీ సమానంగా న్యాయం తీరుస్తుంటే వాళ్ళకి ఏం కావాల్సి వచ్చిందండి? రాజు కావాలంట. దేనికోసమని అడుగుతున్నారు? న్యాయం తీర్చడానికి. అంటే దేవుడు న్యాయం తీర్చట్లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నారండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు అరగలేదంటండి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదంట. అంత చక్కగా దేవుడు వాళ్ళకి న్యాయం తీరుస్తుంటే, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అంటున్నాడు. సమూయేలు గారు ఈ విషయాన్ని దేవుడికి చెప్తుంటే దేవుడు ఎంత బాధపడుతూ ఒక మాట ప్రయోగించాడు చూడండి. అదే అధ్యాయం 10వ వచనం చదవండి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవ మాటలని వినిపించి యెహోవ ఇలాగ చెప్పెను, మిమ్మను ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకెత్తులుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకును. మీ పొలములలో మీ ద్రాక్ష తోటల్లో ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లలోను మరియు 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. చూడండి, మీరు ఒకవేళ రాజుని పెట్టుకుంటే ఇలాంటి బానిస బ్రతుకులు బ్రతకాలి. రాజు క్రింద పనివారుగా ఉండాలి, రాజు కింద సేవకులుగా బానిసలుగా బ్రతకాలి. చూసారా, దేవుడు వాళ్ళకి ముందుగా చెప్తున్నాడండి, ఇగో మీరు రాజుని కావాలనుకుంటున్నారు కదా, దానివల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి. ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తారు. 10వ భాగం అంటే ఏంటండి? ట్యాక్స్. మీకున్న సంపాదనలో 10వ భాగం కట్టేయండి. మీకున్న ఇడ్లు అడుగుతారు. మీకున్న స్త్రీల దగ్గర బోనకెత్తులుగా వాడుకుంటారు. అక్కడ పని చేయడానికి ఉపయోగించుకుంటారు. దేవుడు ముందుగా చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, అలా చేసినా పర్లేదు మాకు రాజునే ఇచ్చే, సకల జనుల మర్యాద కావాలి మాకు, నీలాంటి న్యాయవంతుడు మాకు అవసరం లేదు. ఈ రాజు మాకు ఎన్ని బానిస బ్రతుకులు బ్రతికినా సరే, ఎంత రాచి రాంపాన పెట్టినా సరే మాకు రాజే కావాలని అంటున్నారండి. పట్టుబట్టారు. వాళ్ళలో పుట్టిన పిచ్చి కోరిక, వాళ్ళ అవయవాల్లో పుట్టిన భోగేచ్చ వలన ఎంత ప్రమాదం సంభవించిందో చూడండి. దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన న్యాయమైన తీర్పుల్ని విసర్జించారండి. విసర్జించి లోకం మా లోక మర్యాద చొప్పున రాజుని కావాలనుకున్నారు. గొప్ప భేద తేడాలు అప్పుడే పుట్టాయి ఇశ్రాయేలీ జనాంగంలో. అంతకుముందు ఇవి లేవండి. అందరూ రాజులే, అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని ప్రజగా ఉన్నారు. కానీ ఇప్పుడు రాజు పేద, సేవకుడు, పనివాడు, బలహీనుడు, బలవంతుడు అనే తారతమ్యాలు వెలిసేయండి రాజును పెట్టుకోవడం వల్ల. అలాంటి రాజరిక వ్యవస్థలో ఆల్రెడీ ఇశ్రాయేలీలు బానిసత్వం అనుభవించి వచ్చారండి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు. అయినా వీరికి బుద్ధి రాలేదు. దేవుడు న్యాయంగా పరిపాలిస్తుంటే మాకు రాజు కావాలని చెప్పి కష్టాలు కొని తెచ్చుకున్నారండి. అప్పటికీ దేవుడు ప్రేమతో ఏమి చెప్తున్నాడు చూడండి, మీరు ఒక రాజుని నియమించుకోవాలని. భవిష్యత్తులో మోషే గారి కాలంలోనే పలానా కొన్ని దినాల తర్వాత మీలో ఒక పిచ్చి కోరిక పుడుతుంది, ఆ కోరికను మీరు తీర్చుకోవాలంటే నేను నియమించిన ప్రకారం తీర్చుకోవాలని చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 14 నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని నీ ఎడల నీ దేవుడని యెహోవా ఏర్పరచు వారిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రావణ వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకునవలను. అది అతను యొద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుల ఒకటికై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకి ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథమును చదువుతుండవలను. ఈ మాట ఎప్పుడేంటి వ్రాయబడింది? సుమారు మోషే గారు రాశారండి. మోషే గారు రాయబడినప్పటికీ సమూయేలు గారి దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలని అడుగుతున్నప్పటికీ సుమారు కొన్ని వందల ఏళ్ళ గడిచిందండి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మీరు రాజును కావాలనుకుంటారు కాబట్టి ఆ రాజుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అలాంటి వాడినే మీరు నిర్ణయించుకోవాలి, నియమించుకోవాలని ముందుగా చెప్పాడండి. ఆ రాజుకి గర్వం ఉండకూడదంట, అనేక స్త్రీలను పెళ్లి చేసుకోకూడదంట, ఇంకా వెండి బంగారాలు ఎక్కువగా సంపాదించుకోకూడదు. ముఖ్యమైనది ఆడి పాలన ఏ రకంగా ఉండాలండి? ధర్మశాస్త్రానుసారం, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు రాజీ పరిపాలన చేయండి. ధర్మశాస్త్రంలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు రాజీ పరిపాలన చేయాలి. అలాంటి రాజుని నియమించుకోండి అని ఒక ప్రతిని ఆ రాజు దగ్గర ఉంచుకోవాలంట, ఎప్పుడు చదువుతుండాలంట. వాడు బ్రతికున్న దినములన్నిటిను ఆ గ్రంథం చదువుతుండవలను. రాజుకు ధర్మశాస్త్రం చదవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ధర్మశాస్త్ర ప్రకారంగా ఇస్రాయేలీ జనాంగాన్ని పాలించడానికి రాజుని ఈ రకంగానే నియమించుకోవాలని భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎన్నో సంవత్సరాలకు ముందే వాళ్ళకి చెప్పాడండి మోషే గారి ద్వారా. అలాంటి రాజుని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు? అలాంటి రాజుని ఏర్పాటు చేసుకున్నారండి. సౌలును మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నారండి. ఏ విధంగా న్యాయం తీర్చాడు ఆయనకి? ఇస్రాయేలీ జనాంగానికి ఏ విధంగా న్యాయం తీర్చాడండి? ముందున గొలియాతుంటే వెనకాల దాక్కున్నాడండి, సైన్యాన్ని ముందు పంపించాడు. రాజుగా ముందుండి పోరాడాల్సింది పోయి పిరికివాడలా వెనకాతలు దాక్కున్నాడండి. రాజు అనే గర్వం, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని అనేసరికి వాడిలో గర్వం పుట్టింది, అసూయి పుట్టింది. రాజుకి ఏం ఉండకూడదని చదువుకున్నాం, గర్వం ఉండకూడదు అనుకున్నాం. దేవుడిచ్చిన లక్షణం, ఆ లక్షణం సౌల్లో లేదండి, అప్పటి నుంచి ప్రారంభమైంది. ఇలా ఇస్రాయేలీ జనాంగం రాజుల చేత, అధికారుల చేత అణగదొరక్కబడుతూ బానిసలుగా సేవకులుగా బ్రతికారండి. అలా యేసు వచ్చినంత వరకు ఎన్నో రాజ్యాలు, బబులోను, గ్రీకు, రోమ, మాదీ పారసీకులు ఎంతోమంది ఇస్రాయేలీల్ని పరిపాలించి శుభ్రంగా సేవకులుగా బానిసలుగా వాడుకున్నారండి. అధికార దుర్వినియోగం ఇటు ఇస్రాయేలీ రాజులు కానీ యూదుల రాజుల్లో కానీ ఏ ఒక్కడైనా ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలించాడా? ఎవరూ పరిపాలించలేదండి. ప్రతి ఒక్కరికి ధనాపేక్షే, ప్రతి ఒక్కరికి రాజ్యకాంక్షే, ప్రతి ఒక్కరూ అందరినీ సేవకుల్లో వాడుకున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఏ ఒక్కరూ పరిపాలించలేదండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది
ఆహాబు గురించి. వాడికి ఏం కోరిక పుట్టిందండి? ఆహాబుకి నాబోతు యొక్క ద్రాక్ష తోట కావాలనిపించిందంట. రాజుకి ఏం తక్కువ చెప్పండి, ఎన్నో వేల ఎకరాల భూమి ఉంది, అవన్నీ అవన్నిటిని విడిచిపెట్టి ఒక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటే కావాలని ఎందుకు అనిపించింది? వాడి శరీరంలో పుట్టిన భోగేచ్చ. అప్పుడు రాజు ఏం చేశాడు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా? అతను ఆ పొలం అమ్మకపోయేసరికి చంపైనా దానిని దక్కించుకోవాలి, చంపైనా సరే దాన్ని నా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన పుట్టిందండి యజుబెల్లో. వెంటనే వాడిని చంపించేసింది. చూసారా, ఇలాంటి క్రూరత్వం కలిగిన, ఇలాంటి మనస్తత్వం కలిగిన రాజులు ఇశ్రాయేలీని పరిపాలించారండి. ఏ ఒక్కరు ధర్మశాస్త్రం అనుసారంగా ఎవరూ పరిపాలించలేదు. అందరూ దేవతా స్తంభాలకు మొక్కారు, ఇతర దేవతలతో అటు తిరిగిపోయేటట్టు ఎన్నో విగ్రహాలను నిలబెట్టారు. ఇలాంటి పాలనలో విసిగి వేసారిపోయారండి ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీ జనాంగంలో. అలాంటి మంచి లక్షణాలు కలిగిన రాజు సమాజంలో ఎక్కడా పుట్టలేదు. ప్రతి ఒక్కరు ప్రజల్ని దోచుకోవడమే, ప్రతి ఒక్కరు ప్రజల్ని బానిసలుగా వాడుకోవడమే. ఇలాంటి తారతమ్యాల వల్ల రాజు అనేవాడు బీద అనేవాడి, ధనవంతుడు పేదవాడనే తేడాలు పుట్టాయండి. చూసారా, దేవుని చట్టం ప్రకారం, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలించే రాజే అందరికీ న్యాయం చేయగలడు, అందరినీ సమానంగా చూడగలడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం లేదో ఇశ్రాయేలీ రాజుల్లాగా, యూదుల రాజుల్లాగా అలాగే తయారవుతారండి. యూదులు ఇశ్రాయేలీలు ఇలాంటి బానిస చెరలు, బబులోను, గ్రీకు, రోమ, మాదీ పార్శిక సామ్రాజ్యాల ద్వారా అణగద్రొక్కబడిన తర్వాత ఒక రాజుని పరిచయం చేయాలనుకున్నాడు దేవుడు, ఒక మహారాజు. ఆ రాజు ఎవరో చూడండి, యేసుప్రభు వారండి. యేసుప్రభు వారిని మాదిరిగా ఉంచాడు. రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఏ రకంగా పరిపాలించాలి, వాడు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలడు అని ఒక రాజును పరిచయం చేయడానికి ముందు ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్న రాజుల గురించి ఒక మాట అంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథం 13:9-11 ఇశ్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకొని చున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా? నీ అధిపతులు ఏమైరి కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని క్రోధము కలిగి అతను కొట్టివేయుచున్నాను. చాలండి, దేవుడు బాధపడుతున్నాడండి. ఇగో మీరు రాజు కావాలని కోరుకున్నారు కదా, నా న్యాయాన్ని విసర్జించారు కదా, ఏ రకంగా న్యాయం తీర్చారు మీ రాజు? ఏడు మీ రాజు ఎక్కడా? ఏది మీ అధిపతులేరి? కోరింటి పెట్టించుకున్నారు కదా, మీకు ఏ రకంగా న్యాయం జరిగింది? దేవుడు బాధతో నియమించాడండి. వారు రాజును కావాలని కోరుకుంటున్నారంటే దేవుని యొక్క పాలనని, ఆయన యొక్క న్యాయాన్ని విసర్జించినట్టే కదండి. అంత బాధలో ఉండి కూడా నా పిల్లల కోరిక తీరాలి, వాళ్ళు అనుభవించి తెలుసుకుంటేనే మారతారు. మామూలుగా మాటలు చేసి చెప్తే ఎవరైనా వింటారేటండి? ఎవరు వినరండి. అనుభవించాక అమ్మో మా తండ్రి చెప్పాడు కదా, అప్పుడు నేను మాట వినలేదే అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీలు కూడా అలాంటి వారే. వాళ్ళ కోరిక మేరకు రాజుని పెడితే రాజు ఏమయ్యాడు? అధికారులు ఏమయ్యారు? మీకు న్యాయం ఎలా జరిగింది? నా పిల్లలకి న్యాయం సరిగ్గా జరగలేదు కాబట్టి ఆ రాజుని ఏం చేస్తానంటున్నాడండి, చంపేస్తానంటున్నాడు. అలాంటి రాజుల్ని క్రోధం కలిగి అతను కొట్టివేయుచున్నాను. ఇలాంటి రాజులు మీకు ఉండకూడదు. వాక్య ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మీకు న్యాయం తీర్చే రాజుని మీకోసం నియమిస్తున్నాను అని మొదటి శతాబ్దంలో యేసువారిని రాజుగా నియమించాడండి. ఆ రాజుకున్న లక్షణాలు కనుక మనం చూస్తే ఇందాక ద్వితీయోపదేశకాండంలో చదువుకున్న లక్షణాలే కనిపిస్తాయండి. ఆ రాజుకి కిరీటం ఏమైనా ఉందండి? యేసుప్రభు వారు కిరీటం ఏమైనా పెట్టుకున్నారా? కిరీటం లేదండి. సింహాసనం మీద కూర్చొని పరిపాలించారా? అలాగేం చేయలేదండి. రాజ్యాకాంక్ష ఏమైనా ఉందా అతనికి? అధికారం చలాయించాడా? ఎక్కడా లేదండి. ఆయన పాలన గనక మనకు చూస్తే సాక్షాత్తు దేవుడు అనుకున్నట్టుగా, బైబిల్ ప్రకారంగా,
ఆయన సమసమాజాన్ని నియమించారండి. మొదటి శతాబ్దంలో ఆయన పరిపాలన ద్వారా ప్రజల్లో సమానత్వాన్ని అనేది నెలకొల్పారు. లంచగుండితనాన్ని అనేది నిర్మూలించారు. ఏ సందర్భంలోనూ మనం నియమించుకున్న నాయకుల్లా ఎక్కడా ప్రవర్తించలేదండి. ఆయన పరిపాలన గురించి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వారు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారండి, సకల జనుల మర్యాద చొప్పున మీకు అధికారులను నియమించుకున్నారు, రాజులను నియమించుకున్నారు. అనిజల్లో ఎలాగైతే ఉన్నారో వాళ్ళని చూసి మీరు కూడా అధికారం కావాలనుకున్నారు. అలాంటి అధికారం మనలో ఉండకూడదని చెప్తున్నాడు చూడండి. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలుసు. ఎందుకు తెలుసు అని అంటున్నాడు? ఆల్రెడీ అనుభవించారు కాబట్టి. అధికారుల ద్వారా రాజుల ద్వారా ఎంతో బానిస బ్రతుకులని బ్రతికారు, అది మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే మీకు తెలుసు అని అంటున్నాడండి. అలా తెలిసిన మీరు ఎలా ఉండకూడదు అంటున్నాడు? వారిలాగా మీరు ఉండకూడదు, వాళ్ళని చూసి మీరు వాతలు వేసుకోకండి. పులిని చూసి ఏమేసుకుందంటండి? నక్క వాతలు వేసుకుందంట. ఇట పులికి మంచి రంగులు ఉన్నాయి, చారలు ఉన్నాయి, అలాంటి చారలు నాకు ఉంటే నేను కూడా పులిని అయిపోతాను అనుకో, నక్క వాతలు వేసుకుంది పాపం. పులి అయిందా? పీనుగ అయిందండి, పులి అవ్వలేదు. ఆ వాతల మంటకు తట్టుకోలేక చచ్చింది. ఇస్రాయేలీలు కూడా అలాగే సకల జనుల మర్యాద చొప్పున వాతలు వేయించుకున్నారు. ఆ వాతల వలన ఏమయ్యారు? వాళ్ళు బానిసలుగా మారారండి. అక్రమంగా వారి ఆస్తులను దోచుకున్నారు రాజులు. అలా ఉండకూడదని యేసుప్రభు వారు అంటున్నారు. అందరూ సమానంగా ఉండాలి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. చూసారా, రాజుకు ఉండాల్సిన లక్షణం. మీరు రాజుగా ఉండాలనుకుంటున్నారా, అధికారులుగా ఉండాలనుకుంటున్నారా? ముందు పరిచారం చేయండి, ముందు పరిచారకుడిగా ఉండాలి. ఇంకా ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. దాసుడిగా బ్రతకాలంటున్నారంటండి. సేవ చేయాలి, పరిచారం చేయాలి, దాసుల్లాగా బ్రతకాలి. అధికారం కావాలనుకున్నవాడు రాజుగా ఉండాలనుకున్నాడు, ఈ లక్షణం కలిగి ఉండాలన్నాడండి. ఆయన ఉండడమే కాకుండా ఉండాలని చెప్తున్నాడు, చేశాడు. చూడండి కింద వచ్చిన మనకు చూస్తే, మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. ఆయన పరిచారం చేశాడండి. శిష్యులు పాదాలు కడిగారు. ఎవరన్నా కడుగుతారా? గురువు శిష్యులు పాదాలు కడుగుతారా? ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే శిష్యులే గురువు పాదాలు కడగరు. ఏడు మాకు నేర్పిస్తున్నాం, మాకంతా బాగా వచ్చింది, నువ్వు నాకు నేర్పించేది అని గురువు మీద తిరగబడతాం. చాలామంది జయశాలి గారి పాదాల దగ్గర నేర్చుకొని ఇప్పుడు ఏమంటున్నారండి? ఏమంటున్నారు? ఆయన వాక్యం సరిగ్గా చెప్పరండి, మేమో బాగా చెప్తాం అని కొత్త యూనివర్సిటీలు పెట్టుకుంటున్నారు. క్రియేటర్స్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అంట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అంట. ఒకప్పుడు ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న జ్ఞానమే కదండి. గురువు పాదాలకు అడగాల్సింది పోయి గురువుని ద్వేషించే పరిస్థితి. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి, శిష్యుల పాదాలు గురువే కడగాలంట. శిష్యుల పాదాలు యేసుప్రభు వారు కడిగి చూపించారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడే నిజమైన రాజు. నేను పరిచారం చేయడానికే వచ్చాను, చేయించుకోవడానికి రాలేదు. ఎంతోమందికి సేవ చేశాడండి, ఎంతోమందికి ఆహారాన్ని పెట్టాడు, ఎంతోమంది రోగగ్రస్తులై ఉంటే వాళ్ళని బాగు చేశాడండి. తన పర భేదం లేదు, అందరూ సమానమే. నువ్వు యూదుడివైనా గ్రీసు దేశస్తుడివైనా ఎవరైనా
దేవుని రాజ్యంలో సమానమే అని అంటున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12-14 చూడండి. ఎలాగ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నాను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చాలండి, చూడండి, శరీరంతో పోలుస్తున్నాడు. మనమందరం శరీరంలో ఉన్న అవయవాల వంటి వారం. అవయవాలు అనేకములుగా ఉన్నా ఒక్కటిగా ఎలా కనిపిస్తున్నాయో అలాగే మనం కూడా ఉండాలి. క్రీస్తు స్థాపించిన రాజ్యంలో రాజ్య వారసులు మనం, క్రైస్తవులు. ఇలాంటి మనం ఒక్క శరీరంగా ఉండాలని అంటున్నాడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని అలాంటి భేదాలు ఏమి లేవు, అందరూ సమానమే. కానీ క్రైస్తవులుగా ఉన్న మనం అందరూ ఒక్కటిగా ఉన్నామండి. పబ్లిక్ మీటింగ్లు ఏం పెడతాం? ఐక్య క్రైస్తవ మహాసభలు. ఎప్పుడైనా విన్నారా టైటిల్ ఐక్య క్రైస్తవ మహాసభలు? అంటే క్రైస్తవులంతా ఒకటే, ఒకటిగా ఉండాలని మేము సభ పెడుతున్నాం అంటారు. ఆ పక్కన ఉన్న చర్చి పాస్టర్ని పిలుస్తాడా? పిల్లండి, పేరుగా ఐక్యత. పనిలోకి వచ్చేసరికి వాడెవడం, మనమెవరం. కానీ యేసుప్రభు అలాంటి సమాజాన్ని స్థాపించలేదండి. అందరూ క్రీస్తులు అందరూ ఒక్కటిగా ఉండాలి. భేదాలు లేవు. యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని గొప్పవాడని భేదవాడని ఇలాంటి తారతమ్యాలు ఏమి చూపించలేదండి. ప్రజలందరికీ న్యాయం, అందరికీ సమానమే. పరలోకపు తండ్రి ఏ విధంగా భూమి మీద ఉన్న వారికి సూర్యుడిని ఒకేలాగిస్తున్నాడు, వర్షాన్ని ఒకేలాగిస్తున్నాడు, గాలిని నీరుని అందరికీ సమానంగా ఏ విధంగా అయితే పంచాడో, యేసుప్రభు వారు కూడా ఆయన రాజ్య పాలనలో అందరినీ సమానంగా చూశాడండి. వారిలో భేదాలు ఏం కలిగించలేదు, అంతా ఒక్కటే అని అన్నాడు. మనమందరం కలిసి ఉండాలి, ఒక్క శరీరంగా ఉండాలి అని ఎన్నో బోధలు చేశాడండి. ఆయన కూడా అదే విధంగా బ్రతికి చూపించారు. ఇది రాజుకు ఉండాల్సిన లక్షణం. పరిచారం చేయాలి, సేవ చేయాలి, వారి కోసం ప్రాణాలు కూడా పెట్టాలని. ఒక రాజ్యానికి రాజుగా ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా రాజ్య పరిపాలన చేశాడండి. ఇంకొక మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథం 5:10. నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగుడేవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చూడండి, కేవలం క్రైస్తవులు ఓన్లీ ఎస్సీ వాళ్ళే ఉండాలి, లేదంటే కమ్మ రెడ్డి కాపులు మాత్రం ఉండాలి అని ఇక్కడ ఉందండి. ప్రతి వంశం అంట, నువ్వు ఏ వంశమైనా సరే, ఏ వంశమైనా సరే నా రాజ్యంలో ఉండొచ్చు. నువ్వు ఏ భాష మాట్లాడినా సరే నువ్వు ఆ రాజ్యంలో ఉండొచ్చు. ఇంకా ప్రతి ప్రజలోను ప్రతి జనములోను ఏమైనా భేదాలు ఏమైనా చూపించాడండి. సీఎం రెడ్డి జాతికి చెందినవాడు అనుకోండి, ఏం చేస్తాడు? పోస్టులన్నీ ఎవరికి ఇస్తాడండి? రెడ్డి వాళ్ళకి ఇస్తాడు. మన వీధిలో కార్పొరేటర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వారైతే ఆ కులం వారినే పైకి తేవాలనుకుంటారండి. వాళ్ళకి మాత్రం ముందు అవకాశం ఇస్తారు. వాళ్ళకి అవకాశాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళకి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించబడినప్పుడు ఒక రూమర్ వచ్చిందండి, చిరంజీవి గారు ఏ కులానికి సంబంధించిన వాడు వాళ్ళకు సీట్లు ఇస్తున్నాడు. పక్షపాతం, ముందు మా వాళ్ళు తర్వాతే మిగిలిన వాళ్ళు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో ఇదే ఉంటుందండి. మీరు ఏమంటలేండి అని అడుగుతారు.
ఏ ఒంట్లో అయితే మీకే, మీది ఏ కులం అండి, మీది ఏ మతం అండి, అవేవి యేసుప్రభువారు అడగలేదండి ఎవరిని. పేతుర్ని యోహాన్ని అందరిని ఏమని పిలిచాడు? పలానా కులం మాత వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రండి, నన్ను వెంబడించండి అన్నాడా. మిమ్మల్ని మనుషులు బట్టి జాలర్లుగా చేస్తానగానే ప్రశ్నలు వేయలేదు, మీరే జాతికి చెందినలేని. వెంటనే వెళ్ళిపోయారండి, యేసుని వెంబడించారు. అది ఆయన పరిపాలన. ఏ భాష మాట్లాడతాం అని ఆయనకు అనవసరం. క్రీస్తులోకి వచ్చావంటే క్రైస్తవుడు మాత్రమే, క్రీస్తులోకి వచ్చావంటే క్రైస్తవుడిగా పిలవబడాలి. భాషతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, దేశానితో సంబంధం లేదు, అంతా సమానమే. భేదాలు చూపించలేదండి యేసుప్రభు వారు ఆయన పరిపాలనలో. అంతా సమానంగా ఉండాలని అన్నాడు. అధికార దుర్వినియోగం చేయలేదు, అందరికీ పరిచారం చేశాడు. ఇంకా బైబిల్లో ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. నేనే రాజుగా ఉండాలనుకోలేదండి యేసుప్రభు వారు. నేను ఒక్కడనే రాజును అనలేదు, మనల్ని కూడా క్రీస్తుని వెంబడించిన వారిని కూడా ఏమంటున్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, మీరు కూడా రాజులే, నాతో పాటు సమానమే. అందరికీ అధికారం ఇచ్చాడు దేవుడు, మీరు కూడా రాజులే, మీరు పరిపాలించండి అని అన్నాడండి. ఏ రాజైనా అలా ఒప్పుకుంటాడా? రాజు తర్వాత తన కుమారుడిని రాజు చేయాలనుకుంటాడు, ఇంకా సామంత రాజులను పెట్టుకుంటాడు తప్ప నాతో పాటు సమానమైన పక్కన ఇంకో రాజుని పెట్టుకుంటాడా? ఏ రాజ్యంలోనైనా ఎవరిని పెట్టుకోరండి. పక్కన మంత్రి అయిన వాడు ఉంటారు, లేదంటే సామంత రాజులైన ఉంటారు తప్ప రాజు పక్కనే మరొక రాజు ఉండడు. ఏ రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండరు. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారండి? నేను ఎలాగైతే రాజుగా ఉన్నానో మీరు కూడా రాజులే, మీరు రాజులైన యాజక సమూహం, మీకు అంతటి అధికారాన్ని ఇస్తున్నానని యేసుప్రభు వారు చెప్పారండి. రాజకీయ నాయకులు అందరూ చూడండి ఏమంటారు, నేనే మినిస్టర్ని అంటాడు. మీరు కూడా మినిస్టర్లు అంటాడా? మీకేమైనా అవసరం వస్తే నా దగ్గరికి రండి అంటాడు. అంతేగాని మీరు కూడా నాతో సమానమే, నాతో పాటు అసెంబ్లీకి రండి అని ఏ ఒక్కడో పిల్లడు. చూడండి వాళ్ళలో భేదాలు. పేరుకి మాత్రం ప్రజాసేవకుడు, భేదల కోసం కష్టపడతానని మాట ఇచ్చినవాడు, మన అవసరాలు తీరుస్తావని ఎన్నో ప్రగల్భాలు పలికిన వాళ్ళు. ఇదేండి మనుషుల పాలన. యేసు పాలనకి మనుషులు చేస్తున్న పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. యేసు పరిపాలించింది ధర్మశాస్త్ర ప్రకారంగా, వాక్యానుసారంగా ప్రజల్ని పరిపాలించాడండి. కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ ధనాపేక్షతో పరిపాలిస్తున్నారు, వాళ్ళు ఆస్తులు సమకూర్చుకోవాలని పరిపాలిస్తున్నారు, పక్కవాడిని దోచుకోవాలని పరిపాలిస్తున్నారు. కానీ యేసులో డబ్బుని ఎప్పుడైనా కోరుకున్నాడండి? నాకు డబ్బులు కావాలి, నాకు ఇల్లు కావాలి, మంచి బట్టలు కావాలి, బైబిల్ ఎక్కడైనా చదువుకున్నావు అలాంటి విషయాలు ఎక్కడ ఉండవండి. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన, అమ్మో వీళ్ళు ఆకలితో ఉన్నారు వాళ్ళకి భోజనం పెట్టండి, ఇంకో వీళ్ళు రోగంతో బాధపడుతున్నారు వీళ్ళని స్వస్థపరచండి, ఇంకో వీళ్ళకి అన్నపానాలు లేవు వాళ్ళకి పరిచారం చేయండి, ఇలాంటి మాటలే మనకు బోధించాడండి యేసుప్రభు వారు. బోధించడమే కాకుండా ఆయన కూడా చేశాడు. ఆయన వెంబడించిన క్రైస్తవుల్లో, మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో చూస్తే అపొస్తలుల కార్యాలు 2:44 చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని
అని దొనము వారితో చేర్చుండెను. చూశారండి, ప్రజల వారికి ఉన్నదంతా సమిష్టిగా పంచుకున్నారంట. ఏకంగా ఏకమనస్సు కలిగిన వారుగా ఉన్నారు, ఐకమత్యంతో ఉన్నారు. ఏది తమదని అనుకోలేదంట. ప్రతి ఒక్కటి అమ్మేసి అపోస్తులు పాదాల మీద పెట్టేశారండి. వారికి ఉన్న భూముల్ని ఆస్తుల్ని అన్నిటిని అమ్మేసి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు. ఇంకో మీరు అందరికి పనిచేయండి, మాకు డబ్బుతో పని లేదు, మాకు ఆస్తులతో ఇళ్లతో పని లేదు, అందరూ సమానంగా ఉంటాం. సమానత్వాన్ని చూడండి, ఏ రకంగా నెలకొల్పాడు యేసుప్రభు వారు. అందరూ సమానమే, గొప్ప బీద, బలవంతుడు బలహీనుడు అనే తేడాలు ఉండకూడదు. వారికి ఉన్నదంతా అమ్మేసుకున్నారండి. ఇలాంటి వాక్యాలను చూసిన ఇందిరాగాంధీ ఇన్స్పైర్ అయిపోయింది పాపం. సమాజంలో అందరికీ ఆస్తిపాస్తులే సమానంగా ఉండాలని చట్టాలు చేసింది. కానీ ఇస్కరియోత్ యోధా లాంటి అధికారులు ఉన్నారు, వాళ్ళు అలా చేయనివ్వలేదండి. ఆ చట్టాన్ని రద్దు చేశారు. కానీ యేసుప్రభు వారు నెలకొల్పారు చూడండి, అందరూ సమానమే. బైబిల్లో మనం ఒక సందర్భం ఆలోచిస్తే పొట్టి జక్కయ్య గారు, ఆయన గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేసేవాడండి? సుంకం వసూలు చేసేవాడు, ట్యాక్స్ అందరికీ అప్పులు ఇచ్చేవాడు, వడ్డీ వ్యాపారాలు చేసేవాడు. అలాంటి వాడు యేసు బోధలకు విని ఏమైపోయాడండి? మారిపోయాడండి. నా ఆస్తి అంతా, నా ఆస్తిలో సగ భాగం బీదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించానో వారందరికీ 4 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తాను. నీ బోధ విన్న తర్వాత, నీ పరిపాలన రుచి చూసిన తర్వాత నాకు ఇంక ధనంతో పని లేదు, నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, అందరూ సమానంగా ఉండాలని. ఒక వడ్డీ వ్యాపారి, ఒక సుంకపు గుత్తదారుడు అలా మారిపోయాడంటే యేసు బోధల్లో ఉన్న పవర్ చూడండి, యేసు పాలనలో ఉన్న సమానత్వం అనేది చూడండి ఏ విధంగా నెలకొల్పాడు. మొదటి శతాబ్దం అపోస్తుల కార్యాలు ఇంకా 4-5 వచ్చిన అధ్యాయాలు కనుక మనం చదివితే అందరూ ఇంకా వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేశారండి, ఏవి తమవనుకోలేదు. మా కోసం వెనకాల ఏదైనా ఉంచుకుంటే బాగున్నేమో, రేపు పొద్దున్న చేతులు ఎత్తేస్తారేమో అపోస్తులు అందరూ, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని అనుకోలేదు, అన్నీ అమ్మేసి ఇచ్చేశారండి. ఇదండి యేసు యొక్క పాలన. ఈ రకంగా పరిపాలించాలండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం చదివి చూడండి, ఇందాక చెప్పిన వచనం. యేసు ఏ రకంగా పరిపాలించాడో ఆ లక్షణాలు అన్నీ అందులో కనిపిస్తాయి. అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దంటే ఒక్క స్త్రీని కూడా వివాహం చేసుకోలేదండి పాపం. చదువమ్మ ఒకసారి, నీ సహోదరుల్లోనే ఒకరు నీ మీద రాజుగా నియమించుకున్న వాళ్ళను, నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకోనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు. ఇంకా కింద చదువమ్మ 17వచనం, తన హృదయం తొలగిపోకుండినట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపకొనకూడదు. మరియు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథములను చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని దాని కొరకు రాసుకొనవలను. చూడండి, అంత ధర్మశాస్త్ర ప్రకారంగానే వెండి బంగారాలు సంపాదించుకుంటే వద్దంటే ఆయన అస్సలు సంపాదించుకోలేదండి. ఇంకా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, అధికంగా వద్దని అన్నాడు. కానీ అది కూడా నాకు అవసరం లేదు, వివాహం నాకు అవసరం లేదు, ప్రజల కోసం ప్రాణాలు కూడా దారపోయడానికి సిద్ధపడ్డాడండి. ఇది నిజంగా రాజ్య పరిపాలన. సమాజంలో సమానత్వం అనేది నెలకొల్పబడాలంటే ఇలాంటి బైబిల్ తరహా పాలన జరిగించాలండి. మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు ఎలాంటి పరిపాలన అయితే ప్రజల మధ్య జరిగించారో, ఎలాంటి న్యాయం అయితే తీర్చారో, అదే విధమైన పాలన ఇప్పుడు జరిగితే అందరికీ సమానత్వం తప్పకుండా వస్తుందండి. దేవుడు చెప్పిన మాట, ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలించండి అని అంటున్నాడు. ఇంకా బైబిల్లోకి మనం వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక చూడండి, 2వ అధ్యాయం 15వచనం చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఈక సమాధానముగా వెళ్ళి చలి కాచుకొనడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? చూడండి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్తున్నాడు. చాలామందికి మన క్రైస్తవ సమాజంలోనే ఒక బ్రదర్కి ఒంట్లో బాగాలేదనుకోండి,
జ్వరం వచ్చింది అనుకోండి ఏం చెప్తాడు? బయటికి ఎక్కువ తిరక్కు, శుభ్రంగా రెస్ట్ తీసుకో, మంచి పళ్ళు బలమైన ఆహారం తీసుకో అని ఉచిత సలహాలు ఇస్తారండి. ఈ కళాశాల నిర్మాణం కోసం డైరెక్టర్ గారికి చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారండి, పైసా కూడా అవ్వలేదు కళాశాల నిర్మాణం కోసం. ఏం చెప్తారు? పెద్ద పెద్ద హాల్స్ ఉండాలండి, పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా ఏసీలు పెట్టించాలండి, వాళ్ళకి సరి అయిన మంచి వంటలు చేసే వాళ్ళని ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రప్పించాలండి. అన్నీ సలహాలే, పైసా కూడా సహాయం చేయరు. ఏసీలు కొనాలంటే ఎంత అవుద్దండి? మన ఇంట్లో ఏసీ పెట్టుకోవడానికి ఒక ఏసీ 25,000 అలాంటిది 8 ఫ్లోర్లు కట్టాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు. ఎన్ని ఏసీలు ఉండాలి? కోట్ల రూపాయలు ఖర్చండి. ఈ కళాశాల, ఈ రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం సుమారు 15 కోట్ల రూపాయలు అవసరం. అందరూ సలహాలు ఇచ్చిన వాళ్ళే, బాత్రూంలు ఎలా ఉండాలి, లేదంటే హాల్స్ ఎలాగ ఉండాలి, భోజన పల్లెలు ఎలాగ ఉండాలి, శుభ్రత పరిశుభ్రత గురించి అందరూ సలహాలు ఇచ్చిన వాళ్ళే. కానీ సహాయం విషయానికి వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడండి. నీ సహోదరుడు దిగంబరుడు అయితే బట్టలు వేసుకొని చెప్పొద్దు, బట్టలు కొని ఇవ్వు. చలేస్తే దుప్పటి కప్పుకొని చెప్పొద్దు, దుప్పటి కొని ఇవ్వు. వాడికి సహాయం చేయి. ఎవడైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాడికి నీ కష్టాన్ని ఇవ్వు, నీ ధనాన్ని ఇవ్వు. వాడి మంచి ఆరోగ్యం గలవాడిగా తయారైనంత వరకు పరిచారం చెయ్యి. దోషుడని గొప్పని భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్తున్నాడండి. ఒకరికొకరు పరిచారం చేసుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఇదండి యేసు స్థాపించిన సమసమాజనత్వం. సమాజంలో సమానత్వం జరగాలంటే బైబిల్ని ఫాలో అవ్వాలి తప్ప రాజకీయ నాయకుల ప్రసంగాలు కాదండి, లేదంటే చరిత్రకారులు రాసిన పుస్తకాలు కాదండి, వాటిని ఫాలో అవ్వకూడదు. సమాజంలో సమానత్వం నెలకొల్పాలంటే ఒక్క బైబిల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇంకా చూడండి, 1 యోహాను 4:20 ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి, సహోదరుని ప్రేమించాలన్నది ఆజ్ఞ. సహోదరుని ప్రేమించాలనేది ఒక ఆజ్ఞ రూపంగా ఇచ్చాడంటే చూడండి. కానీ మనం సహోదరుని ప్రేమించాం, కనిపించిన దేవుణ్ణి మాత్రం ఓ బైబిల్ పట్టుకుని వదలం, పక్కనున్న సహోదరుని మాత్రం శుభ్రంగా ద్వేషిస్తాం, ఏ సహాయం చెయ్యం. వాడు కష్టాల్లో ఉంటే చూసి హేళన చేస్తాం, నవ్వుకుంటాం. అలాగ ఉండకూడదు అంటున్నాడండి. మనకు కనిపించే సహోదరుని ముందు ప్రేమించండి. వాడిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే, వాడికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే, వాడికి సేవ చేస్తే దేవుని సేవ చేసినట్టే. వాడికి సేవ చేసి వాడిని దేవునిలోకి తీసుకురావాలి. పక్కనున్న సహోదరుని సమానంగా చూడాలంటున్నాడండి. శరీరాలలో భోగేచ్చలు ఉండకూడదని చెప్తున్నాడండి. యాకోబులు అదే చదువుకున్నాం, మీలో యుద్ధాల పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? శరీరంలో పోరాడు మీ భోగేచ్చే. అమ్మ, వాడిని కూడా సెమినారీకి తీసుకొచ్చేస్తే నాకంటే జ్ఞానవంతుడు అయిపోతాడేమో. అయితే ఆడిని అనగదొక్కేయాలి, ఆడి క్లాసులు చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు, ఆడిని సువార్తకు పిలకూడదు. అమ్మో, నాకంటే బాగా నేర్చుకుంటాడేమో, నాకంటే గొప్పవాడు అనిపించుకుంటాడేమో. ఇలా అందరిని అనగదొక్కుతున్నారండి. సహోదరుల మధ్య ప్రేమ లేదు, పగ ద్వేషం, అసూయ, ఇలాంటివన్నీ ఉండకూడదని బైబిల్ చెప్తుందండి. నిజంగా క్రైస్తవులమైన మనం ఈ బైబిల్ ప్రకారంగా ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరూ. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ బాధపడిపోతున్నారండి. ఒక ఆమెను బట్టలు ఉతకొద్ది అన్నారంట, బట్టలు ఉతుకుతూ ఎన్నో నీళ్ళు కింద నింపేస్తుంది. ఎందుకమ్మా అలా పంపేస్తున్నామంటే డబ్బులు కట్టాం కదా, నిన్న డాడీ అదే అంటున్నారు, డబ్బులు కట్టాం కదా, మాకేం ఫ్రీగా చేస్తున్నారా? సహోదరియే కదా, పరిచారం చేయడానికి వచ్చింది, హ్యాపీగా చేయించుకోవాలి. అంతేగాని తిట్టడం ఏంటండి? అక్కడ భోజనాల దగ్గర ప్లేట్లు కడగడం, ఎంగిల్ నీళ్ళు అక్కడ ఉన్నట్టున్న ఆడవాళ్ళ మీద పంపేస్తున్నారంట. తుల్లిపోతున్నాయి బాబు, కొద్ది నెమ్మదిగా ఏం చెప్తున్నా సరే, ఏమి డబ్బులు ఇచ్చాం కదా అని అంటున్నారంట. ఏంటండి, సహోదర ప్రేమ ఉందా? సహోదర ప్రేమ ఏమైనా ఉందా?
ఎవరి మధ్య లేదండి. ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఒకళ్ళంటే ఒకరికి ద్వేషం, ఒకళ్ళంటే ఒకరికి అసూయ. క్రైస్తవులుగా మనం ఆ లక్షణాలు కలిగి ఉండకూడదు. బైబిల్ తెలిసిన మనమే ఎలాగుంటే సమాజం పరిస్థితి ఏంటి చూడండి. బైబిల్ కలిగిన మనమే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే సమాజంలో సమానత్వం ఇంకెలా నెలకొంటుంది చెప్పండి. పరలోకంలో ఉన్న తండ్రి కలల కన్నా రాజ్యం ఈ భూమి మీద ఎవరి వలన సాధ్యం కాదండి, ఒక బైబిల్ ప్రకారం నడుచుకున్న వారి వలనే. అందుకే రాజీవ్ గాంధీ తాను బ్రతుకున్న దినాల్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట పలికాడండి. ఏంటా మాట? నేను బైబిల్ తరహా పరిపాలన చేస్తాను, మరలా నేను రాజ్యం, నాకు మరలా నాకు అధికారం వస్తే బైబిల్ ప్రకారం పరిపాలిస్తాను అన్నాడండి. పాపం రాకముందే పోయాడు. పాపం పదవి వచ్చింది, ఇంకా ఇలాంటి చట్టాలు అమలు చేయాలి అనుకునే లోపే పాపం లేపేశారు. రాజీవ్ గాంధీ ఆ మాట అన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి ఏం మాట అన్నాడో తెలుసండి? బైబిల్లో సోషలిజం అనే మాట లేదు, దీని ప్రకారం ఎలా పరిపాలిస్తావు? బైబిల్లో సమానత్వం అనే పదమే లేదు, దీని రకంగా దీని ప్రకారం ప్రపంచానికి ఎలా సమానత్వం కలుగుతుంది, దేశంలో సమసమాజం ఎలా స్థాపించబడుతుందని హేళన చేశాడండి. సవాలు కూడా విసిరాడంట. బైబిల్లో సోషలిజం అనే పదం చూపిస్తే పదానికి 1,000 రూపాయలు ఇస్తానని సవాలు చేశాడండి ఆ రోజు. బైబిల్లో అసలు సమానత్వమే లేదు, ఆడు ఎంత గుడ్డిగా చెప్తున్నాడు చూడండి. దానికి జయశాలి గారు రివర్స్ కౌంటర్ ఏమిచ్చారు తెలుసా? నువ్వు వలిసిపోయినంత వరకు బైబిల్లో సోషలిజం అనే పదాన్ని చూపిస్తాం, బైబిల్లో సమానత్వాన్ని వేసి ఎలా నెలకొల్పాడో బైబిల్ ప్రకారం నీకు చూపిస్తాను, సంచులతో డబ్బులు తెచ్చుకొని ఛాలెంజ్ విసిరాడండి జయశాలి గారు. బైబిల్లో అసలు సోషలిజమే లేదంట. చూసారా, బైబిల్ తరహా పరిపాలన జరిగితేనే తప్ప సమాజంలో సమానత్వం అనేది నెలకొల్పబడదండి. బైబిల్ ప్రకారంగా మనం బ్రతకాలి, బైబిల్ ప్రకారంగా సేవ చేయాలి, బైబిల్ ప్రకారంగా సహోదరుని ప్రేమించాలి, బైబిల్ ప్రకారంగా ఇతరులకు సహాయం చేయాలి, అదే ప్రకారం సువార్త ప్రకటించాలి. అప్పుడే క్రీస్తు కాలం కన్నా సమసమాజం ఈ భూమి మీద స్థాపింపబడుతుందండి. అప్పటి వరకు సాధ్యం కాదు ఒక బైబిల్ వల్లనే. మనందరం బైబిల్ నేర్చుకోవడానికి వచ్చే ఎంతో దూరం నుంచి నేర్చుకున్న దానిని మన బ్రతుకుల్లో అవలంబించామనుకోండి సమసమాజం ఎలా సాధ్యం కాదండి. ఈజీగా మనం స్థాపించవచ్చండి. ఒక సినిమా తీశాడు ఒక డైరెక్టర్, ఆ సినిమా పేరు మరో ప్రపంచం అంట. మరో ప్రపంచం మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు. ఆ సినిమాలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనికుల పిల్లల్ని కానీ పేదవాళ్ళ పిల్లల్ని కానీ కిడ్నాప్లు చేస్తారు. కిడ్నాప్లు చేసి సమాజానికి దూరంగా ఎక్కడో మనుషులు సంచారం చేయని ఒక ప్రాంతంలో ఒక నిర్మాణం చేసి అందులో పిల్లల్ని హెచ్చు తగ్గులు తేడా లేకుండా, ధనవంతుడు భేదవాడు అనేది తేడా లేకుండా అందరికీ ఒకటే ఆహారం, అందరికీ ఒకటే యూనిఫామ్, అందరికీ అన్ని సమకూర్చి వాళ్ళని బాల్యంలో నుంచే బాల్యంలోనే ఇలాంటి తేడాలు లేకుండా సమానంగా పెంచాలి అన్నది ఆ సినిమా ముఖ్య ఉద్దేశం అండి. కానీ చివరికి వాళ్ళని శిక్ష విధించారు. ఎందుకు? కిడ్నాప్ చేయడం నేరం కాబట్టి. పిల్లల్ని కిడ్నాప్ చేయడం నేరం, వాళ్ళు అనుకున్న ఆలోచన కరెక్టే, బాగుంది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలు సమానత్వం అనే ఆలోచనలో పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలాగే బ్రతుకుతారన్న ఆలోచన కరెక్టే, కానీ పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పండి. పాపం జైల్లో చివరికి వాళ్ళకి శిక్ష విధించేస్తారు, సినిమా ఇది. కానీ జయశాలి గారు తీసుకున్న నిర్ణయం చూడండి, మీ పిల్లల్ని కిడ్నాప్ చేయండి చేస్తాను అనట్లేదు, మీ పిల్లల్ని మీరైనా దగ్గరికి పంపించండి. మీ పిల్లల్ని మీరైనా దగ్గరికి పంపిస్తే బైబిల్ తరహా ఎలా బ్రతకాలో చెప్తాం, సమాజంలో సమానత్వాన్ని ఎలా నెలకొల్పాలో చెప్తాం, ఒక సహోదరునికి సహాయం ఏ విధంగా చేయాలో చెప్తాం. బాల్యం నుంచే మీ పిల్లలకి మహాజ్ఞానాన్ని నేర్పించే వాళ్ళని ఎవరిలా తయారు చేస్తానంటున్నారు? ఒక యేసులాగా, పౌలులాగా, ఎస్తేరులాగా, యునికేలాగా ఇలాగ బైబిల్ జ్ఞానాన్ని నేర్పించే వారిని ఈ రకంగా వాళ్ళని తయారు చేస్తున్న మాట ఇస్తున్నారండి. చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఎందుకు? 5 ఏళ్ళ తర్వాత నా కొడుకు ఎలా బ్రతుకుతాడు, 5 ఏళ్ళ తర్వాత నా కుమార్తె ఎలా బ్రతుకుతుంది? జ్ఞానం తెలిసిన మనమే పిల్లల విషయంలో ఆలోచిస్తున్నాం. అలాగ ఆలోచించకూడదండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచి జ్ఞానంలో పెంచితే వాళ్ళే నవ సమాజాన్ని నిర్మించగలరు, సమసమాజం అన్నది స్థాపించగలరు. మన వలన ఎలాగా చేత కావట్లేదు. ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు విన్నాం ఈ 10 రోజులు, ఈ వారం రోజులు ఎన్ని పాఠాలు విన్నారండి? 5వ రోజు కదా ఇవాళ సెమినారు, 6వ రోజు అంటే సుమారు 12 పాఠాలు విన్నారు.
ఆ 12 పాటల్లో మనం నేర్చుకున్నది ఏంటి? ఎక్కడ చూస్తున్నా కొలైలు ఇరిచేస్తున్నారంట, ఎక్కడ చూస్తుంటే అక్కడ ఎంగిళ్ళే జల్లేస్తున్నారు. 10 రోజులు నేర్చుకున్న పాటలు, ఈ 12 పాటల్లో మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ లేదు. మన ప్రవర్తన బట్టి చూస్తే తెలిసిపోద్దండి, మన ప్రవర్తన చూస్తేనే తెలిసిపోద్ది మనం ఏమి నేర్చుకోలేదని. అందుకే డైరెక్టర్ గారు, ఈ 10 రోజులు కాదు, మీ పిల్లల్ని 5 సంవత్సరాలు నా దగ్గర ఉంచేయండి, మీ పిల్లల్ని నా దగ్గర ఉంచేయండి 5 సంవత్సరాలు. కనీసం చూడడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళని అంత అంత క్రమశిక్షణతో అంత పద్ధతితో పెంచాలనుకుంటున్నారండి. ఎందుకు, బయటికి వెళ్తే పాడు చేస్తారు. మనం 10 రోజులు జ్ఞానం నేర్చుకుని బయటికి వెళ్ళాం అనుకోండి, ఇంకేముంది, మొత్తం అంతా ఎత్తికిపోద్ది దెయ్యం. 10 రోజులు సమకూర్చున్న జ్ఞానాన్ని విత్తనాలు ఎత్తికెళ్ళిపోయినట్టు ఎత్తికెళ్ళిపోద్ది దెయ్యం. మన బుర్రలో ఉంచదండి, సరిగ్గా బ్రతకనివ్వరు. మనం ఎంత కట్టుదిట్టమైన భద్రతతో బతకాలన్నా సమాజంలో చెడిపేస్తారు. అందుకే మీ పిల్లల్ని నాకు ఇచ్చేయండి, 5 సంవత్సరాలు నేను పెంచుతాను, వాళ్ళే నవ సమాజాన్ని నిర్మిస్తారు అని డైరెక్టర్ గారు అందరికి పిలుపునిచ్చారండి. కానీ కొందరే వస్తున్నారు. మిగిలినోళ్ళకి సమసమాజం అవసరం లేదేమో. మరి దేవుడు అనుకున్న, దేవుడి కలలకన్నా రాజ్యం స్థాపించడం, భూమి మీద స్థాపించాలని ఎవరికి ఆశ లేదు. అందుకే ఎవరు పిల్లల్ని పంపించడానికి వెనకాడుతున్నారు. చూడండి, బైబిల్ అంటే తెలియదు. బైబిల్ తెలియని రాజకీయ నాయకులు ఎన్నో సంఘ సంస్కర్తలు సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలని ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ కలిగిన మనం అలాంటి ఆలోచన లేకుండా ఉండడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి సమాజంలో. కాబట్టి బైబిల్ తెలిసిన మనం బైబిల్ ప్రకారంగా బ్రతకాలి. బైబిల్ ప్రకారంగా బ్రతికితేనే కానీ సమాజంలో సమానత్వం అనేది ఉండదండి. యేసుప్రభు వారు ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలించారు. మొదటి శతాబ్దంలో సమసమాజం అన్నది సాధ్యమైందని మనం చూసాం. అదే రకంగా మనం బ్రతకాలండి బైబిల్ ప్రకారంగా. అప్పుడే సమాజంలో సమానత్వం అనేది సాధ్యం అవుతుంది. ప్రార్థన చేసుకుందాం అండి.